దూరంగా ఉన్నప్పుడు కలుస్తామన్న హోప్తో ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రేపేంటో తెలుసు కదా. రేపు మర్చిపోలేను రోజు. అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తా. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం, ఐ విల్ టాక్ టు దెం. ఓకే, డోర్ క్లోజ్. అమ్మాయి పారిపోతుందిరా. అమ్మాయి పారిపోవడం ఏంటి సార్, ఒకసారి చూడండి. ఉన్నా ఉన్నా, బ్యాడ్ బాయ్. ఏమిటి బాను, అలా పరిగెడుతున్నావు? ఉన్న పారిపోతుంది బామ్మ, ఇది లేకుండా నేను ఉండగలనా? ఇంకోసారి ఇదిలా పారిపోకుండా గదిలో పెట్టి బంధిస్తాను. చూసావమ్మా, 3 సంవత్సరాలు పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావి. 8 సంవత్సరాలు పెంచిన మీ నాన్న నువ్వు ఆ దేవదాసి దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా. డాక్ ఒక రూలు, డాడీకి ఒక రూలు అమ్మా. కన్న తండ్రిని పట్టుకొని అరే శానిటర్ ఒరే శానిటర్ అని బండి బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో ఈ కన్న పేకుకు తెలుసమ్మా. అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం దుఃఖపడతావే? క్షమించు నాన్నమ్మ, మొన్న నా కళ్ళు తెరిపించింది. కూతుర్ని మార్చిన కుక్క. ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను. దేవుడా, ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావయ్యా. అమ్మా, నువ్వా? ఎప్పుడొచ్చావు నాన్న? కళ్ళలో నలుసు పడతాను. ఏంట్రా, ఇన్నాళ్ళకి ఈవిడిలో ఒక తల్లిని ఆయనలో ఒక కొడుకుని చూడగలిగాను. దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు, తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికి అర్థం అవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. గుడికెళ్తున్నావు నాన్న. ఇదేంటి డ్రెస్ చేంజ్? గుడి మ్యాటర్ ఇప్పుడే కదా అనుకుంది, అప్పుడే ఎలా తెలిసింది? వెళ్ళి రండమ్మా. టెంకాయ కొట్టడం మర్చిపోకే. ఆగండి. కనిపెట్టేశాడా అమ్మా? నువ్వు చెప్పిందే కరెక్ట్, బాను మంచి మూడ్ లో ఉంది. అమ్మాయి మూడు మరకు ఉందే, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని కలిపేస్తానాలి. సార్, సడన్ గా మీ గొంతులో ఆ మార్పు ఏంటి? సంతోషంలో గొంతు పొడుక్కుపోయిందిరా. ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు. ఏంటి సార్ చూస్తున్నారు? అమ్మాయిలు మార్పును నమ్మలేకపోతున్నాను. నేను అసలు నమ్మట్లేదు. భ్రమ భ్రమే, వాడు తావలేదు. ఇక్కడ ఎక్కడ సెటిల్ అయ్యాడు? అదేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు, బయలుదేరలేదా? ఎక్కడికి? అబ్బా, బాను మనసు మారే లోపు అల్లుడో గిల్లుడో తీసుకొస్తానన్నావు కదా. అమ్మా నాన్న, నువ్వు బయలుదేరు. సారీ సార్, నాతో డౌట్ సార్. ఇందాకడిదేనా? ఇందాకడి ఇప్పుడు ఎందుకు అడుగుతాం సార్? సరికొత్త డౌట్. సంతోషంగా ఉన్నప్పుడు సందేహాలు అడిగితే చంపుతాను. ఓకే సార్, బాధలో ఉన్నప్పుడే అడుగుతాను. హలో. థ్యాంక్స్ రా బాబు, మా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. అలాగా? బై ది వే, ఇప్పుడు అక్కడ హోలీ జరుగుతుంది అనుకుంటా? జరుగుతుంది. ఏ అక్కడ హోలీ జరుగుతుందంటే నీ కూతురు నీకు దగ్గరైనట్టు కాదరా, నీకు దూరం అవుతున్నట్టురా. అంటే మాకు ఇక్కడ ఇంకా 10 రోజుల తర్వాత హోలీ వస్తుంది. మా తర్వాత ఒక్కరోజు గాని మీకు హోలీ రాదు. అంటే నువ్వు ఆ దేవదాసుని? దీనికి కూడా ఆన్సర్ చేయాలరా? ఎంత సార్, టేక్ యూ టర్న్ అండ్ గో బ్యాక్ టు లిబర్టీ స్టేట్ పార్క్. Useless fellows! Useless fellows! What happened, sir? Go back! Look! Hey! అమ్మా, బాను ఇక్కడ. బాను ఇక్కడే ఎక్కడ ఉండాలి? ఈరోజు హోలీనా? ఈరోజు హోలీనా? అలాగే నేను చెప్పానా? మరేంటిది? ఓ ఇండియన్ కుర్రాడు హోలీ ఆడమని డబ్బులు ఇచ్చాడు, అందుకే ఆడుతున్నాం. మీరు కూడా డబ్బులు ఇవ్వండి, కృష్ణాష్టం చేస్తాం. ఇవ్వండి సార్, కృష్ణుడు వేషం కడతాను. ఉట్టి పగిలింది.
సార్, ఈ రోజు హోలీ కదా నాకు ముందే తెలుసు, అదే నా సరికొత్త డౌట్. ఆ డౌటే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మరి ఎందుకు అడగలేదు? బాధలో ఉన్నప్పుడు అడగమన్నారు కదా. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? దేవతాస్ గారు చవలేదు. ఆహా, ఇక్కడికి వచ్చాడు. ఓహో, అమ్మాయిని తీసుకుపోయాడు. అమ్మా, ఇక్కడికి తీసుకుపోయి ఉంటాడు. అది నో మ్యాన్స్ ల్యాండ్, అక్కడికి ఇంకెవరు రారు. రేపు పొద్దున ఇదే టైం కి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. అంతవరకు రాజైనా రాణైనా సేవకులైనా అంతా మీరే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బాయ్. నో టచింగ్స్. పోన్లే, ఓ గేమ్ ఆడదామా? ఇప్పుడు నేను నిన్ను ఎక్కడ టచ్ చేస్తే నువ్వు నన్ను అక్కడ టచ్ చేయాలి, అది గేమ్. ఆహా, పరిస్థితులను బట్టి అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తున్నావా? ఓకే ఓకే, నేనైతే అడ్వాంటేజ్ తీసుకుంటాను, డౌట్ నీకు. సరే, ముందు నువ్వు నన్ను టచ్ చేయి, తర్వాత నేను నిన్ను టచ్ చేస్తా. ఇదే నేను కోరుకున్నది. నా బర్త్డే రోజు నువ్వు ఇచ్చిన ఈ కానుకని ఎప్పటికీ మర్చిపోను. అలాగైతే నాకు రుణం పడిపోతావు. అయితే రుణం తీర్చుకుంటాను. హలో, నేను భానుని. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావే? పెళ్ళికి. ఎవరిది? నాది, దేవదాస్తో. వసాయి వసాయి, పెళ్ళంటే అటల్గా ఉందా? దానికి సంప్రదాయం ఉంది. ముందు పెళ్లి చూపులు, అప్పటి నిశ్చితార్థం, తర్వాత పెద్దల సమక్షంలో ముడుమల్లి పడితే అది అది పెళ్లి. మా పెళ్లి కూడా సాంప్రదాయంగానే జరిగింది. నేను దేవదాసు ఇండియాలో ముందు ఘర్షణ పడ్డాం. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఆ ప్రేమ చూపులే మాకు పెళ్లి చూపులు. కట్టుబాట్లు దాటి ఒకరినొకరు అనువనువు కౌగిలించుకున్నప్పుడు అది మాకు నిశ్చితార్థం. పంచభూతాల సమక్షంలో మా ఇద్దరి పెదాలు ఎప్పుడైతే కలుసుకున్నాయో అదే మాకు పెళ్లి. ఇప్పుడు మేం హనీమూన్ ప్లానింగ్ లో ఉన్నాం. వాడు ఇప్పుడు ఫోన్ కట్ చేశాడంటే మనం అన్ని మూసి కూర్చోవాలి. ముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. మాట్లాడండి మాట్లాడండి. రే బంగారాజు సార్, కన్ఫ్యూజన్ లొద్దురా, నేను న్యూయార్క్ నుంచే మాట్లాడుతున్నాను. రే, మోసం చేసి నా కూతురుని తీసుకెళ్ళడం మగజ్ఞం కాదురా. నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా? నన్ను తిట్టు, నా క్యారెక్టర్ తిట్టు, మాకు అంపరం ఎక్కిపోద్ది. రే 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 రే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నీకేం చెప్పానరా? ఒక్కసారి రివైండ్ చేసుకుని బొమ్మేసుకో. అమెరికా వస్తా, అమెరికా వస్తాను అన్నాను, వచ్చా. రెండో బొమ్మేసుకో. హాయ్ మాయ, నా అంతటి నేను నీ ఇంటికి వచ్చా, కనిపెట్టలేకపోయావు. మళ్ళీ బొమ్మేసుకో. నీ అంతటి నువ్వు బాణుని బయటికి తీసుకొచ్చేటట్టు చేశా. నీ చెంచాల ముందు నుంచే బాణుని లేపుకొచ్చా. రే దేవదాస్, అందరూ అన్ని టైముల్లో కరెక్ట్ కాదురా. ఇన్ని కరెక్ట్ గా చేసావు గానీ ఒకే ఒక్క పెద్ద తప్పు చేసావు. బాణుని ఇండియా తీసుకెళ్లి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయాల్సింది, కానీ ఇక్కడి నుంచి చేసి ఈ కాటం రాజుకి దొరికిపోయావు. అయితే ఏం పీకుతావు నలుపులా? రే 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 రే, ఇప్పుడు నువ్వు నాన్ లోకల్, నేను లోకల్. ఇక్కడ నాకు పవర్ ఉంది, పలుకుబడుంది. నువ్వు ఇండియాకి వెళ్లే లోపు
బానుని నీ దగ్గర నుంచి కాటం రాజు దగ్గరకు తెచ్చుకోకపోతే ఈ న్యూయార్క్ స్టేట్ కి సెనేటర్నే కాదురా. దానికి నీకు ఎంత టైం కావాలి? 24 గంటల 48 గంటల 72 గంటల? 12 గంటల చాలరా. తీసుకో. బోనస్ టైం ఎంత కావాలి? 15 మినిట్స్ 30 మినిట్స్ 45 మినిట్స్? ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. రే దేవదాస్, ఈ కాటం రాజు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, టైం నోట్ చేసుకో. నే చెప్పిన 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండ్ దాటినా అమ్మాయి నేది. తీసుకుపో, ఇండియాకి తీసుకుపో. ఇప్పుడు ఇప్పుడు శర్మనెక్కింది కిక్కు. మీ నాన్నని రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న ముందు వెనక చూసుకోడు. ఇప్పుడు నేను ఆ రూట్ లో వెళ్ళబోతున్నాను. రే, ఒక మనిషికి ఉన్న ప్లస్ పాయింట్ బ్యాడ్ టైమ్ లో మైనస్ పాయింట్ అవుతుంది. వాడికి ఉన్న ప్లస్ పాయింట్ దమ్ము. దాన్ని రెచ్చగొట్టి ముగ్గులకి దింపాను, ఇరుక్కున్నాడు. చూపిస్తాను. కాటం రాజుకి ఛాలెంజ్ చేస్తాడా? నాకు డౌట్ సార్. ఈ ఉపరాణం చెప్పేయాలి. చెప్పరా చెప్పరా చెప్పరా? ఊపి మీద చెప్దాం అనుకున్నాను, కానీ ఊపి ఎప్పుడు మర్చిపోయాను సార్. గుర్తొచ్చింది. ఏంటి ఏంటి? ఊపకండి సార్, మర్చిపోతాను. వెనకటకెవడో ఉయ్యాల్లో పిల్లవాడిని నెట్టుకుని ఊరంతా వెతికాడంట. అంటే వాడు మన దగ్గరే ఉండొచ్చేమో, మన ఇంట్లో ఉండొచ్చేమో, మన ఆఫీసులో ఉండొచ్చేమో.